దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి విద్వేషం మతోన్మాదం అసహనం అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయని పేర్కొన్నాయి దుస్తులు ఆహారం విశ్వాసాలు పండుగలు భాష ఇలా ప్రతిదాన్ని వివాదాస్పదం చేస్తున్నారన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ విద్వేష సునామీని అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు విద్వేషం మతోన్మాదం అసహనం అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయని కాంగ్రెస్ సహా పదమూడు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి దేశ పౌరుల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు దుస్తులు ఆహారం విశ్వాసాలు పండగలు భాష ఇలా ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని కాంగ్రెస్ సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు ఈ మేరకు ఏ వైరస్ రేజెస్ పేరుతో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు సోనియా ప్రత్యేక కథనం రాశారు మతోన్మాదం విద్వేషాలను ఇక ఎంతమాత్రం కొనసాగనివ్వకూడదన్న సోనియా దేశ పౌరులుగా వీటిని చూస్తూ ఊరుకోకూడదని లేకుంటే సరిదిద్దడానికి వీలులేనంతగా సమాజంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు నకిలీ జాతీయవాద బలిపీఠంపై శాంతి బహుళత్వాన్ని బలివ్వకూడదని మునుపటి తరాలు ఎంతో శ్రమించి నిర్మించినవన్నీ నేలకూరడానికి ముందే ఈ విద్వేషపు సునామీని దీటుగా అడ్డుకోవాలని సూచించారు కర్ణాటక హిజాబ్ వివాదం శ్రీరామనవమి సందర్భంగా దేశంలో తలెత్తిన ఘర్షణలు టీ అంశాలను తన కథనంలో సోనియా పరోక్షంగా ప్రస్తావించారు విలువైన వనరులను దేశ భవిష్యత్తు యువత అభివృద్దికి ఖర్చు చేయడం మాని చరిత్రకు ఊహాగానాలు జోడించి ప్రస్తుత పరిణామాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు తమకు అనుగుణమైన భావాజాలం లేనివారని అణచివేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారని సోనియా దుయ్యబట్టారు కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని చెప్పుకునే భాజపాకు భయం మోసం బెదిరింపులే మూల స్తంభాలుగా మారిపోయాయని మండిపడ్డారు మరోవైపు ఇటీవల చోటు చేసుకున్న విద్వేష ప్రసంగాలు మతహింసపై పదమూడు విపక్ష పార్టీల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు సోనియా గాంధీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్ హేమంత సోరెన్ తదితరులు శనివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు శాంతి సామరస్యాలతో మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమాజాన్ని విడగొట్టేందుకు భాజపా చూస్తోందని ఆరోపించారు ఈ ఘటనలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారని నిలదీశారు భారతదేశ సామాజిక సామరస్య బంధాలను బలోపేతం చేయడానికి కలిసికట్టుగా కృషి చేస్తామన్న నేతలు మతపరమైన పక్షపాతాన్ని ఎగదోసేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి సమాజంలో శాంతిని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు